प्रिया ना पाइके जी जोहार सरदार वल्लभ भाई पटेल जोहार सरदार वल्लभ भाई पटेल जोहार सरदार वल्लभ भाई पटेल जोहार మన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా షాద్నా నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ అభిమాని ఇక్కడికి విచ్చేసి కుంకల చెన్నన్న గారి ఆధ్వర్యంలో వారికి నిజమైన నివాళులు అర్పించడం జరిగింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచ దేశానికి ఒక ఆదర్శమైన ప్రధానమంత్రిగా వారి పదవి చేపట్టడం జరిగింది ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక నిజాయితీ కలిగిన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీని ఎన్నుకోవడం జరిగింది వారు ఈ యొక్క భారతదేశాన్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల అన్ని వర్గాల వారికి అభివృద్ధి చేయాలనే ఒక తపనతోనే ఈ భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా ప్రపంచ దేశంలో నిలబెట్టడం జరిగింది ఇవాల శ్రీకాంత్ రెడ్డి గారు అన్నట్టు ఈ దేశంలో పేదరికంతోని కొట్టుమిట్టాడుతున్న దేశం వివిధ మతాలు వివిధ కులాలు వివిధ ప్రాంతాలు వివిధ భాషలు అంటే ఇన్ని సమస్యలతోని ఏకత్వంలో భిన్నత్వంగా నిలబెట్టిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి వారికే ఆ నాయకత్వం లభించింది కాబట్టి ఇవాళ వారు గరీబ్ అడాబో నిదానం తీసుకొచ్చి 20 సూత్రాల పథకం తీసుకొచ్చి ఇలా బ్యాంకులను జాతీయత చేసిందంటే గొప్ప నాయకురాలమే ఇవాళ మనమందరం కూడా ఈ సుఖ సంతోషాలతో ఉన్నామంటే వారి యొక్క సంస్కరణల వల్లనే ఇలా భారతదేశం అన్ని విధాల ఇలా ప్రపంచ దేశాల ధీటుగా నిలబడ్డారు కాబట్టి అదే విధంగా ఇవాళ సాటిలైట్ల కానీ ఇవాళ ఎన్నో సంస్కారాలు ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో సంస్కారాలు తీసుకురావడం జరిగింది ఇవాళ కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ తెచ్చిన అన్ని పథకాలే ఇవాళ దేశంలో ఆదర్శంగా తీసుకొని ఆ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడంగా వాళ్ళు ఇంద్రమ్మ రాజ్యం తేవాలే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పథకం ఇందిరాగాంధీ తెచ్చిన పథకాన్ని ఆమె ఆశయాలను ఆమె సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నచ్చే విధంగా మెచ్చే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత మనందరూ తెలిసి ఇలా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రము అధోగతి పాలై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అల్పేరియన్ పోరాటం చేసి తాను తెస్తాం అని చెప్తే ప్రజలు నమ్మినరు ఇవాళ కూడా ఇందిరాగాంధీ అంటే నమ్ముతారు ఇందిరాగాంధీ అంటే ఆదరణ ఉంది కాబట్టి వారు పేరు తీసుకుంటేనే ఇవాళ ప్రజలందరూ ఆదరిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజాపాలన కొనసాగుతుంది ఇందిరామ్మ రాజ్యం పొలగసాగుతూ ఉంది ఇవాళ వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇట్లనా ఇందిరామ్మ రాజ్యం అట్లనంటే సన్నాసులారా విధవల్లారా తెలంగాణను మీరు తాగుబో తెలంగాణ దేశి అప్లకుప్ప చేసి ఇవాళ చిప్ప చేతికి ఇచ్చిన దుర్మార్గులు మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తల సహనం పరీక్షిస్తున్నారు మీరు కానీ మేము గిట తిరగబడితే అడ్రస్ లేకుండా పోతారు ఇది వాస్తవం కూడా టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఏ గ్రామానికైనా పోదాం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ భూములు ఇచ్చింది ఇంద్రమ్మ మాకు బండ్లు ఇచ్చింది ఎడ్లు ఇచ్చింది అని ఇవాళ కూడా చెప్తారు కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారా ఈ రాష్ట్రంలో మాకు బాటల్స్ ఇచ్చిండ్రు తాగనికి అని చెప్తారా ఏం చెప్తారు మీరు సిగ్గు లేకుండా మాట్లాడతారు ఈడ కొందరు సన్నాసులు మాట్లాడుతూ ఉంటారంట ఇవాళ అందరు నచ్చే విధంగా అందరు మెచ్చే విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉంటుంది పేద ప్రజల యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అందరూ సమానంగా బతకాలి ఇలా మాకు భేషరాజాలు లేవు పార్టీలు లేవు ఇలా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి మన నియోజకవర్గాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి ఇవాళ దోపిడీ చేస్తున్నాం అందరూ తెలుసు ఎక్కడెక్కడ ఏం దోపిడీ చేసారో
ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసు, నా చరిత్ర తెలుసు, గతంలో ఉన్న చరిత్ర తెలుసు. ఇవాళ మీరు మున్సిపాలిటీల నుండి ఏమేమి చేస్తారు అందరికి తెలుసు కాబట్టి ఇవాళ అంత లోతుకు పోదలుచుకోలేదు. ఇవాళ మేము నిజమైన స్పష్టమైన పరిపాలన ఇలా ఇంద్రమ్మ రాజ్యం తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజాసామబద్ధంగా కూడా పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఇదంతా ఇందిరాగాంధీ యొక్క సిద్ధాంతం, ఇందిరాగాంధీ కలలు కన్న ఆశయాలను నెరవేరుస్తాం తప్ప ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధుడై పనిచేస్తాడు. ఎలా ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఏదైనా ఉన్నదంటే ఇందిరాగాంధీ కుటుంబం. ఇవాళ రక్షక భటులే భక్షక భటులయ్యారు ఇందిరాగాంధీకి ఆ రోజు. ఇవాళ రాజీవ్ గాంధీ ఇలా దేశం గురించి ప్రాణత్యాగం చేసాడు. అరే ఇవాళ మీరు కనీసం ఎవడన్నా కనీసం ఒక వార్డు మెంబర్ పదవి వదులుకోలేరు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పార్టీ, ప్రజల కండగుండ పార్టీ. ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క సిద్ధాంతాన్ని, ఇందిరాగాంధీ యొక్క ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త